హాయ్ వ్యూవర్స్, లెవెంత్ వీక్ నామినేషన్స్ లో టోటల్ గా 8 మెంబర్స్ నామినేట్ అవడం జరిగింది. అంటే కెప్టెన్ అయిన రవి తప్ప మిగతా అందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు. సో ఈ వారం అయితే కంటెస్టెంట్స్ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకనంటే ఎవరి ఓట్ బ్యాంక్ ఎంత ఉండబోతుందో క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఈ వీక్ లోనే. ఇక నామినేషన్స్ లిస్ట్ అయితే మార్నింగే లీక్ అయిపోయింది కాబట్టి కొన్ని అన్అఫిషియల్ పోల్స్ అనేవి ఆల్రెడీ ఓపెన్ అయిపోవడం జరిగింది. సో ఆల్రెడీ కొంచెం ఓటింగ్ కూడా పోల్ అయ్యింది, ఆ ఓటింగ్ పోల్స్ ని మీకు ఇక్కడ రిజల్ట్స్ ఇచ్చాను నేను. సో ఇక్కడైతే ఇప్పుడే ఓటింగ్ జస్ట్ ఓపెన్ అయింది కాబట్టి రియల్ ఓటింగ్ అనేది మనకి పర్సంటేజ్ వైజ్ తీయడం కష్టము, అందుకే పర్సంటేజ్ వైజ్ రేపు మార్నింగ్ వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు, కానీ ఆల్మోస్ట్ టాప్ 1 ప్లేస్లో మాత్రం అన్నిట్లో షణ్ముఖ్ ఉన్నాడు, కానీ ఈక్వల్గా సన్నీ కూడా ఆ ప్లేస్కి పోటీ పడుతూ ఉన్నాడు. సో రేపటికేమైనా చేంజ్ అవుతుందా ఏమో చూడాలి. ఇక అలాగే 3-4 ప్లేసెస్ కూడా బాగా గట్టి పోటీ జరుగుతూ ఉంది శ్రీరామ్ అండ్ మానస్కి. ఇక నెక్స్ట్ ప్లేస్లో అలాగే సిరి కాజల్ వీరిద్దరికి కూడా పోటీ జరుగుతూ ఉంది. సో ఈ వీక్ అయితే కాజల్కి ఓటింగ్ బాగా వచ్చే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. ఇక లీస్ట్లో అయితే ప్రియాంక యానీ మాస్టర్ వీరిద్దరు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. సో వీరిద్దరు కూడా షేర్ చేసుకుంటున్నారు లీస్ట్ ప్లేసెస్ ని. సో ఇదైతే కేవలం ఓటింగ్ ట్రెండ్స్, అంటే ఇప్పుడే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఇది అయితే ఖచ్చితమైన ఓటింగ్ అయితే మనకి తెలియదు. సో రేపటికైతే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక మనకి పర్సంటేజ్ వైజ్ ఓటింగ్ కావాలంటే ఇక్కడ మీకు ఒక గ్రాఫ్ ఇచ్చాను, ఆ గ్రాఫ్ ప్రకారం పర్సంటేజ్ వైజ్ అనేది ఓటింగ్ జరుగుతూ ఉంది. సో రేపటికైతే ఎన్నో మార్పులు జరగవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్ వారే జరుగుతూ ఉంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఓటింగ్ ప్లేసెస్ ని ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక అదేవిధంగా అందరూ యానీ మాస్టర్ ని ఈ వారం ఎలిమినేట్ చేయించాలి అని కోరుకుంటున్నారు, కానీ ఇక్కడ చూస్తుంటే ప్రియాంక వెళ్ళిపోయేలాగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక హౌస్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి ఇక్కడ ఓటింగ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మీకైతే ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.